గోవిందనామే మోక్షము, గోవిందనామే జ్ఞానము భక్తి, గోవిందనామే వైరాగ్యము, గోవిందుడి నామే మోక్షానికి దారి. అటువంటి గోవింద సన్నిధికి, తిరుమలేశ సన్నిధికే నేను వచ్చాను. ఇక్కడికి చాలా అద్భుతంగా నన్ను రప్పించుకున్నాడు స్వామి. ప్రతి సంవత్సరం రప్పించుకుంటున్నాడు. అటువంటి ఆనందదాయకాన్ని, ఆనంద స్వామిని ఎవరు చూస్తున్నారో అటువంటి ఆనందం మన కుటుంబంలో ఏర్పడుతుంది. అటువంటి స్వామి యొక్క దర్శనం ఒక్క క్షణమే చాలు మనకు అనిపిస్తుంది. ఒక ఇంతసేపు ఇన్ని ఏండ్లు ఇన్ని గంటలు కూర్చొని ఒక క్షణమానికి ఇట్లా మనం ఇట్లా అనేస్తున్నారే అనిపిస్తుంది మనసులో. మనకు అనుకోకూడదు, ఆ కంట్రీ కింద చూడకూడదు, మనం చూస్తూ స్వామినే చూడాలా. మనం అట్లా వెళ్ళండి, జరగండి, వాళ్ళని మనం చూస్తాం, వాళ్ళని చూస్తే ఏం ప్రయోజనం? స్వామిని చూడాలా. ఒక్క క్షణము స్వామిని చూసామంటే మళ్ళీ మీరు బయట వచ్చి కళ్ళు మూసుకోండి, ఆ స్వామి రూపమే కనపడుతుంది. కలియుగంలో దశావతారాల కన్నా అత్యద్భుతమైనటువంటి కలియుగ మహానుభావుడు, మాట్లాడేటువంటి దేవుడు, కలలో కనపడేటువంటి దేవుడు, అనుకున్న పనిని నెరవేరించే దేవుడు. కానీ చాలా భక్తితో ఉండాలా. నేను ఇన్ని మాటలు వచ్చా, నాకు కాదు కాలేదు అనకూడదు. మనదే తప్పు, నువ్వు యోచన చేసుకోవాలా. నీ మనసులో నువ్వు వెళ్ళి నేను ఎక్కడ తప్పు చేశాను, ఏ నామం తప్పు చేశాను, లేక ఏ మనసులో చంచలం ఎంతవరకు ఏర్పడింది. వ్యాపార దృష్టితో స్వామిని చూడకూడదు, వైభవాన్ని. ఎక్కడెక్కడ లోపాలు, ఎక్కడ అన్ని చోట్ల ఉంటాయి లోపాలు. మనం లోపాలే చూసుకొని పోతే లోపాలే కనపడతాయి. మనకు శుద్ధమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని, సత్యాన్ని ప్రసాదించమని, రుచిగా ఉందని అనుకుంటూ వెళితే మనకు మంచిదవుతుంది. శ్రీ గురుదత్త, జై గురుదత్త, గోవిందా గోవిందా.